Hi friends, welcome to my channel Ismartpragna. Ivalti vlog vachesi chuse mundu please evaraithe chustunaro like cheyandi, evaraina first time chustunte please like cheyandi. Hi cheppu, bye chitta talli cheppu, bye addi, bye hi cheppu, hi ippudu bye hi kiss itta evaru pettunava ఎవరు ఉన్నారాడా చిన్న చూసారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలతో చాలా సరదాగా ఈ వీడియో అన్నమాట స్టార్ట్ అయింది. ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎక్కడైతే మేము ధ్వజస్తంభం పెడుతున్నారనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో, అక్కడికి వెళ్ళున్నాం అనమాట. అంటే వచ్చినాను నేను ఆల్రెడీ, అక్కడే ఉన్నాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము రెడీ అయితే నెయిల్ పాలిష్ అవి చూపించమంటున్నాను. పిల్లల్ని కూడా పెట్టుకుంటే అవి చూపిస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు వస్తూ ఉన్నారు. ధ్వజస్తంభం రేపు పెడతారనగా ముందు రోజు పూజలు, ఆ కార్యక్రమం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ధ్వజస్తంభం పెట్టింది వస్తుందన్నమాట. ఎక్కడంటే మా రాములవారి గుడిలో పెట్టారనమాట. చాలా సంవత్సరాల నుంచి పెట్టాలనుకుంటున్నారు, అది ఇప్పుడు పెట్టారు. ఇంకా ఇక్కడైతే చూడండి మా బాబు ఎలా నవ్వుతున్నాడో, చాలా క్యూట్గా నవ్వుతున్నాడు కదా, చాలా క్యూట్గా ఉంటాడు వాడు. ముగ్గు తింటుంటే వాడి చుట్టూ ఈగలన్నీ వచ్చేస్తున్నాయన్నమాట. ఇంకా టైం కరెంటు కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా వాడికి పెడుతూ ఉన్నాం. ఇక్కడైతే నేనైతే గుడి దగ్గరకు రెడీ అవుతున్నాము. కళ్ళు పెట్టకూడదు, డ్రెస్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని మనం ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్లాలన్నమాట. ధ్వజస్తంభాన్ని కడగడానికి ప్రతి ఇంటి నుంచి తీసుకెళ్తారు. ఇక్కడంతా కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ తీసినవి మాత్రమే ఇవి. మేము రెడీ అయిపోయి తర్వాత బాబుని కూడా రెడీ చేసేసామన్నమాట. ఇంకా తర్వాత పాప అయితే లిప్స్టిక్ చూడండి, మేము ఆల్రెడీ లిప్స్టిక్ పూస్తే దాన్ని మళ్ళీ తను హ్యాండ్తో పూసుకుంటూ ఉందన్నమాట. తనకి నిండుగా పూసుకోవడం ఇష్టం, లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫేస్ అంతా కూడా పూసేసుకుంటుంది ఇస్తే. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ డ్రెస్ నచ్చలేదు, నేను మళ్ళీ ఇంకా రెడీ అయిపోయాము. మా పాప అయితే ఇంకా హెవీ డ్రెస్ వేసుకోదు, ఇలా సింపుల్ డ్రెస్ వేస్తేనే ఉంచుకుంటుంది అనమాట. ఇంకా తను కూడా ఆ డ్రెస్సే వేసుకుంది. అందరం కలిసి బయలుదేరాం గుడి దగ్గరికి. సో నేను ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసానన్నమాట. కానీ నేనైతే అంత వీడియోలో కనిపిస్తున్నంత యాక్టివ్గా అయితే ఏం లేను, కొంచెం పర్వాలేదన్నమాట. కాసేపు తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇవన్నీ వీడియోస్ తీసుకోవడం కోసమే నేను వెళ్ళాను. అంటే చాలా మెమరీస్గా ఇవి ఉంటాయి. మా పిల్లలు ధ్వజస్తంభం పెట్టినప్పుడు ఎలా ఉన్నింది ఇదంతా కూడా చూసుకుంటారు. ఇంకా లేడీస్ ఫంక్షన్ అన్నమాట ఇక్కడైతే. అసలు గుళ్ళో అందరూ లేడీస్ ఎంత బాగా రెడీ అయ్యారంటే అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు. సో ఇక్కడ ముందు రోజు ఇక్కడైతే ఏం జరుగుతుందంటే దిష్టి తీస్తున్నారన్నమాట గుడి చుట్టూ. అందుకని చెప్పేసి అందరినీ పక్కకి వెళ్ళమని చెప్పారు, ఎవ్వరూ ఎదురుగ్గా ఉండకూడదు అని చెప్పేసి చెప్పారనమాట స్వాములు. అందుకని అందరు పక్కకి వెళ్ళిపోయారు, కామ్గా అయిపోయారనమాట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అదే ధ్వజస్తంభం. ఇంకా అది 1 ఇయర్ నుంచి అయితే అలాగే ఉంది, ఇప్పుడు దానికి టైం వచ్చింది. ఇంకా ఎదురు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసరికి అందరు పక్కకి వెళ్తున్నారు. ఇంకా పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయన్నమాట ఆ రోజు. నెక్స్ట్ డే ఇంకా 3 డేస్ వరకు చాలా బాగా జరిగాయి అన్నమాట. ఇంకా ఆడపడుచులందరూ రావాలని చెప్పారు అక్కడ పూజకి అయితే ధ్వజస్తంభం పెట్టేటప్పుడు. ఇంకా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే ఆడపడుచులు ఎప్పుడెప్పుడు రాని వాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట. ఇంకా వాళ్ళ చుట్టాలు చాలామంది అయితే రావడం జరిగింది, చాలా బాగా జరిగిందన్నమాట కార్యక్రమం అయితే. ఇంకా నేనైతే ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి నేను ఇట్లాగా పోయకూడదని చెప్పారు. మేము ముందుగా కలిపి పెట్టాం కదా, ఇందాక చూపించాం కదా, ఒక దబర్లో పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు
తీసుకురావాలి. అంటే ప్రతి ఇంటి నుంచి అన్నమాట, ఇంకా పాలు, పెరుగు, నెయ్యి ఇదంతా కూడా తీసుకురావాలని చెప్పేసి చెప్పారన్నమాట. కుదిరితే ఆవు పాలు కూడా మంచిదని చెప్పారు. అంటే ఆ ధ్వజస్తంభాన్ని కడగడం అన్నమాట. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు. దాని అంటే పవర్ పెంచడం అన్నమాట. ఇంకా శుభ్రంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులను అయితే పిలుచుకున్నారు కదా, ప్రతి ఒక్క ఆడపడుచు రావాలని చెప్పేసి. అంటే ఆడపడుచు అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాకుండా పాత వాళ్ళు ఉంటారు కదా, ఎప్పటి నుంచో ముసలి వాళ్ళు అయిపోయినా కూడా అట్లాంటి వాళ్ళు కూడా రావాలన్నమాట. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా రావాలని చెప్పేసి మాత్రం చెప్పారు. ఖచ్చితంగా అందరూ వచ్చారనమాట. ప్రతి ఇంట్లో కూడా చాలామంది వచ్చారు. మేమైతే చాలా సంవత్సరాల నుంచి చూడని వాళ్ళని కూడా చాలామందిని చూసుకున్నాం అనమాట. ఒక్కోసారి ఇబ్బంది అయ్యి రాలేకుండా చాలామంది రాకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఆ రోజు కంపల్సరీగా వచ్చారు. ఎవరో ఇంకా రాని వాళ్ళు దూరంగా ఉంటారు, అట్లాంటి వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇంకా ప్రతి ఒక్కరు వచ్చారనమాట. ఇంకా చాలామందిని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకున్నారు. సో ప్రతి ఇంటి నుంచి కూడా మీరు గమనిస్తే చూసే అర్థమైపోతుంది, బిందెల్లో నీళ్ళు తీసుకొని వచ్చినారనమాట ఆ బిందెలకి. ఇదైతే చాలా సంవత్సరాల నుంచి వచ్చిన ఒక మంచి అకేషన్ అనే చెప్పుకోవాలి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అకేషన్ అనమాట. ఆ ఊర్లో ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట అందరి ఒక కోరిక. సో అదైతే జరిగిపోయింది. ఇంకా ఇక్కడ మా సిస్టర్ కూడా ఉందన్నమాట, తను కూడా తీసుకొచ్చింది వాటరు. ఇంకా నేనైతే నాకైతే అదే ఫీలింగ్, నేను పోయలేకపోతున్నాను అనే ఫీలింగ్ మాత్రం నాకు చాలా ఎక్కువగా ఉన్నింది. కానీ అది మంచా చెడా నాకు తెలియదు. కానీ నాకైతే అందరూ అలా వాటర్ పోస్తుంటే నాకు పోయాలనిపించింది అనమాట. కానీ నేను మిస్ అయ్యాను అని నాకు చాలా బాధ వేసింది అనమాట. అందరూ పోయకూడదు అని చెప్పేసి అన్నారు. ఇంకా గుడికి కూడా రాకూడదు అని చెప్పి నన్ను అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి నేనైతే ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు. మార్నింగ్ అయితే వెళ్ళాను కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. బయట నుంచే చూస్తూ ఉన్నాను కానీ లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా నలుగురు నలుగు రకాలు అంటూ ఉంటారు కదా, ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా బయట గోడ దగ్గరే కూర్చొనే ఉన్నాను. ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. చూడడం తప్పేం కాదు కదా. తర్వాత అయితే మా పాప, నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా అంతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం భోజనాల కోసం అని చెప్పేసి క్యాటరింగ్ కూడా వచ్చేసింది. ఆ రోజు భోజనాలు కూడా పెట్టారు. అంటే మూడు రోజులు జరిగింది పూజ కార్యక్రమాలు. అవి కూడా స్వాములు, చాలామంది స్వాములు వచ్చారు. నెల్లూరు నుంచి కొంతమంది, ఇంకా విజయవాడ నుంచి ఇలా చాలామంది స్వాములు అయితే వచ్చారు. చాలా బాగా జరిగాయి అన్నమాట. సో 3 రోజులు కూడా చాలా బాగా జరిగింది పూజలు ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడైతే పూలు కడుతూ ఉన్నామన్నమాట సాయంత్రం కోసం అని చెప్పేసి. సాయంత్రం గుడికి పెట్టుకెళ్ళడానికి ఇంకా రేపటికి కూడా ఉంటాయి. రేపు నిలబెడతారనమాట ధ్వజస్తంభం. ఈరోజు వచ్చేసి మామూలుగా దేవుడికి అభిషేకం చేశారు. ఇంకా భజన, అన్నదానం, తర్వాత వచ్చేసి ఆ ధ్వజస్తంభంకి ఇలా అందరూ నీళ్ళే తీసుకెళ్ళి చేశారు కదా. నెక్స్ట్ డే వచ్చేసి ధ్వజస్తంభాన్ని నిలబెడతారనమాట. జిఆర్ స్వామి వస్తారు. జిఆర్ స్వామి వచ్చి నిలబెడతారనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే మేము నెక్స్ట్ డేకి ఇంకా అందరూ వస్తారు కదా, చుట్టాలని పిలుచుకున్నాం కాబట్టి ఇంకా అందరికీ ఉంటాయి పూలు పెట్టుకోవడానికి అని చెప్పేసి మల్లెపూలు తెప్పించామన్నమాట. నేను మా వారు టౌన్కి వెళ్తే వస్తూ ఇంకా తీసుకొచ్చారు పూలు అనేవి. అవి కట్టుకుంటూ కూర్చో ఉన్నాము. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారన్నమాట. ఇంకా
వాళ్ళు లేచేలోపు మేము ఇలా పూలైతే కట్టేసాం అన్నమాట ఇద్దరం కలిసి. అలా కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత వచ్చిందన్నమాట మా చెల్లెలు కూడా. నేనైతే ఒక 1 మంత్ నుంచి అక్కడే ఉన్నాను, కానీ తను ఒక చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి అలా ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా పిల్లలు వేస్తే అస్సలు కుదరదన్నమాట, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇంకా మొత్తానికి ఆ రోజైతే ఇలాగ జరుగుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు నేను మొత్తం తీసాను, ఏ ఆ రోజు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కూడా మొత్తం షూట్ చేశాను. ఇంకా మా వారైతే శారీ కట్టుకోవచ్చు కదా అన్నారు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత ఓపిక లేదు, నెక్స్ట్ డే కట్టుకుంటానులే శారీ, ఈరోజు ఏముందిలే అని చెప్పేసి నేను శారీ అయితే కట్టుకోలేదన్నమాట. ఇంకా పక్క రోజు అయితే ఇంకా చీరే కట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను వెళ్ళేది ఏం లేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్తానని కూడా నాకు అంత అనిపించలేదు కాబట్టి ఇంకా నార్మల్గా వెళ్ళాలి కాబట్టి చూడకుండా అసలు ఎందుకు ఉండాలి, వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా వెళ్ళాను అంతే. తర్వాత వచ్చేసి ఇంకా పూలైతే మొత్తానికి ఇవే అన్నమాట, చాలా పూలు వచ్చాయి. ఇంకా ఎండలైతే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి అన్నమాట, చాలా ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. అంటే దగ్గర దగ్గర మే మంత్ అనుకుంటా, మే నెలలో మంచి ఎండలు కాస్తున్నాయి. అప్పటికి కొంచెం వర్షాలు కూడా వచ్చాయన్నమాట, అది మధ్య మధ్యలో వచ్చాయి కానీ పెద్ద వర్షాలు ఏం కాదు, నాకు ఒక 4 రోజులు అలా వర్షాలు వచ్చాయి. తర్వాత ఏమో ఆగిపోయాయి, కానీ అయినా కూడా ఎండలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. కరెంట్ కూడా అస్సలు ఊరికే తీసేసేవాళ్ళు, ఎందువల్ల అంటే అక్కడ కొన్ని పనులు జరుగుతుండడం వల్ల తీసేసేవాళ్ళు అన్నమాట ఊరికే. ఇంకా చిన్నపిల్లలు కదా అస్సలు ఉండలేకపోయారు, మీరు చూడండి ఎలా లాగేసుకుంటున్నాడో చెంబు, అంటే వాటర్ తాగడం కోసం నీళ్ళు తాగేస్తాడు అన్నమాట లాక్కొని. ఇంకా వాళ్ళకైతే వాడు తాగుతున్నాడని వాళ్ళ అక్క లాగేస్తుంది అన్నమాట. ఇంక ఇలా ఉంటుంది పిల్లలతో. ఇంకా కడుతూ ఉంటే వస్తూ ఉన్నాయి పూలు అయితే. ఇంకా ఈవినింగ్ అన్నమాట ఇది. ఇక్కడ మా అమ్మ అయితే ఏమంటారు కారం కోసం రెడీ చేస్తుంది అన్నమాట, జీలకర్ర తెల్లగడ్డ దంచుతూ ఉంది. ఇంకా వీడికైతే ఉగ్గు పెడుతుంది అన్నమాట, బోండాలు చేసింది మా అమ్మ. ఇంకా అందరం ఉన్నాం కదా తింటాం అని చెప్పేసి సాయంత్రం బోండాలు చేసింది, చాలా బాగున్నాయి బోండాలు అయితే. ఇంకా అందులోకి నంచుకోవడానికి కారం చేసింది, ఎంత బాగుంటుంది అంటే కారం చాలా బాగుంటుంది. వేడివేడి బోండాలకు కానీ ఇడ్లీలోకి కానివ్వండి దోశలోకి కానివ్వండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, సింపుల్గా టేస్టీగా కొంచెం నంచుకున్నా కానీ చాలా బాగుంటుంది. తెల్లగడ్డ జీలకర్ర దంచేసి మిరప్పొడి కొంచెం ఉప్పు కలిపేసి ఆయిల్ కాచిన ఆయిల్ కానీ వేస్తే ఇంకా టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా టేస్టీ టేస్టీగా బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది, అప్పటికే పొద్దుమైందనమాట. చూడండి మా మొహాలు, నేనైతే అప్పుడే మొహం కడుక్కొని వచ్చానన్నమాట. ఇంకా అందరూ తింటూ ఉన్నారు, నేను కూడా తిన్నానన్నమాట. ఇంకా మా అమ్మకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ కారం, అందరికీ ఇష్టము, చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ వ్లాగ్ దీని తర్వాత వ్లాగ్ వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి ఫుల్గా. ప్లీజ్ లైక్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.